ప్రత్యేక సమావేశానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 8 మంది ఎన్నికైనటువంటి సభ్యులు హాజరవడం జరిగింది. ఈరోజు కూడా అటు తెలుగుదేశం కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఎవరూ హాజరు కాలేదు. నిన్ననే గమనించాము, నిన్న ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది ఎవరో మీడియా ద్వారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ మహిళల్ని, ఎంపీటీసీ సభ్యురాలని కొనటానికి ఎంత బరి తెగించి తెలుగుదేశం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంపీపీ స్థానం ఎక్కించకూడదు అని కుట్రలు కుతంత్రాలు పొందుతూ ఉన్నారో ప్రపంచం అంతా కూడా చూసింది నిన్నే. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. ప్రజాస్వామ్యాన్ని వాస్తవంగా అధికారంలో ఉండి కూడా మేము ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి మా 8 మందిమే మేము హాజరవుతూ ఉన్నాము. మీ 9 మంది మీరు ఎందుకు హాజరు కాలేకపోతూ ఉన్నారు? వివరణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ కూడా వాయిదా పడింది కాబట్టి తిరిగి ఇందాకనే ఆర్వో గారు మా అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయటము. ఈ విధంగా 2 సార్లు కోరం లేక వాయిదా పడింది కాబట్టి తదుపరి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మరి చెప్తుందో చూసి దాని ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం 3వసారి కనుక ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం చట్టం ప్రకారమే, ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం కోరం లేకుండానే ఈసారి ఎన్నిక జరుగుద్దని నేను భావిస్తూ ఉన్నాను. అదే కనుక నిజమైతే డేటు అతి త్వరలోనే, మరి అంటే అది ఎప్పుడు ఇస్తుందో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం, అది ఎలక్షన్ కమిషన్ కనుక డేటు టైము ఇచ్చేటట్టయితే ఆ రోజు కోరం లేకుండానే జరుగుద్దని చెప్పేసి నాకున్న జ్ఞానం ప్రకారం నేను మాట్లాడటం జరుగుతుంది. మళ్ళా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తిరిగి ఈ దుగ్గిరాల మండలంలో ఎంపీపీ రూపం, అదేవిధంగా ఉపాధ్యక్షురాలకి, అదేవిధంగా కోఆప్షన్కి ఇప్పటికే జడ్పీటీసీ గెలుచున్నాం కాబట్టి మళ్ళా మండలం అటు జడ్పీటీసీ ఇటు ఎంపీపీలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను.